15 సెగ్మెంట్లపై వైసీపీ ఫోకస్. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో స్థానాలు ఇచ్చిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది తెలుగుదేశం. ముఖ్యంగా కాపు మెజారిటీ నాయకులు, ప్రజలు ఎక్కువగా ఇక్కడ ఉండడం, పవన్ అభిమానులు అధిక సంఖ్యలో ఉండడం, ఈ మానియ అంతా తెలుగుదేశానికి కలిసి వచ్చింది 2014 ఎన్నికల్లో. మరి ముఖ్యంగా పవన్ పై అభిమానంతో ఇక్కడ ఓట్లు వన్ సైడ్గా తెలుగుదేశానికి పడ్డాయనడంలో అతిశయోక్తి తెలియదు. అయితే ఇక్కడ వైసీపీ గత ఎన్నికల్లో అనేక తప్పిదాలు చేసింది. స్థానికంగా పట్టున్న నాయకులకు కాదని కొత్త వారికి సీట్లు ఇవ్వడం, సీనియర్ల కోసం జూనియర్లు సీట్లు త్యాగం చేయడం జరిగింది. 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈ జిల్లాలో వైసీపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అలాగే 2 ఎంపీ స్థానాల్లో ఒకటి బీజేపీ, మరొకటి తెలుగుదేశం గెలుచుకుంది. ఇక వైసీపీ నుంచి చూస్తే ఈ సెగ్మెంట్లలో 8 సెగ్మెంట్లకు అభ్యర్థులను, కొత్త వారిని తీసుకొచ్చారు జగన్. గత ఎన్నికల సమయంలో అభ్యర్థుల పేర్లను కూడా చాలా లేట్గా ప్రకటించడం, కేడర్లో సరైన సఖ్యత లేకపోవడం వైసీపీకి ఇక్కడ మైనస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఇద్దరు పార్లమెంటు ఇన్ఛార్జి నాయకులకు ఇక్కడ జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. అలాగే జిల్లాలో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నానితో కూడా జగన్ పలు సమాలోచనలు చేశారు. పాదయాత్రకు ముందు ఇక అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకులతో. ఇక ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర ఇక్కడకు చేరకముందే జిల్లాలో వైసీపీ ఫుల్ ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడ 15 సెగ్మెంట్లలో వైసీపీ పటిష్టంగా మారింది. ఎన్నికలకు సంవత్సరం ముందే జగన్ నాయకులందరికీ తేల్చి చెప్పారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కృషిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నానికి ఈ జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు జగన్. ఈసారి ఇక్కడ వైసీపీ 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ అంతర్గత సర్వేల ద్వారా తెలుస్తోంది.